అరే నేను నీకు మార్నింగే కదా చెప్పాను, గౌతమ్ ముందు ఎక్కువ తక్కువ మాట్లాడు కానీ. అరే నీకు అర్థమవుతుందా, ప్రతిసారి ఏదో టాపిక్ లో పాస్ నీళ్ళు ఆగడం, ఏదో కెలకడం, నన్నే నా మీదే సెట్ అయ్యేయడం, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నేను గౌతమ్కి మన విషయం చెప్పొద్దని చెప్పింది నేనేదో తన దగ్గర దాచాలనో లేదా తనకు భయపడుతున్నానో కాదు. ఇప్పుడు గౌతమ్కి ఈ సిచ్యువేషన్ లో ఇదంతా తెలియాల్సింది కాదు. సరే మరి సారీ అక్కర్లేదు, నెక్స్ట్ టైం. నేను కూడా సారీ చెప్పట్లేదు, నెక్స్ట్ టైం ఇలా చేయనని చెప్తున్నాను. నువ్వు బాగుపడవు. ఏమైందిరా, ఇద్దరు ఎందుకంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? తనేదో ఆఫీస్ టెన్షన్స్ కోసం మాట్లాడతాను. యునో వీ కార్పొరేట్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్. సొల్లాబ్బే. సర్లే అన్న, నీకేం తెలుస్తుంది మా వర్కర్స్. గౌతమ్ సరదాగా అలా బయటకెళ్ళి వాక్ చేస్తూ ఐస్ క్రీమ్ తిందామా? ఏంటి ఈ టైంలోనా? నువ్వు ఉన్నావుగా, పద వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, నన్ను మర్చిపోయారా? నేను రావచ్చా? సరే తగలడు, పద వెళ్దాం. చాలా రోజులేం కదా మనం ఇలా వాక్ చేస్తూ ఐస్ క్రీమ్ తిని. సేమ్ డైలాగ్. ఏంట్రా? ఏం లేదు, 3 ఇయర్స్ బ్యాక్ ఓ మూవీలో చూశానులే. నార్మల్. కార్ బాగుంది. ఏం చూస్తున్నావు అలా ఫోన్లో ఎందాకటి నుంచి? ఏం లేదు, లింక్డ్ఇన్లో జాబ్స్ ఉన్నాయేమో చూస్తున్నా. ఈ టైంలో కూడా జాబ్లో పెట్టరు ఫోను? కరెంటు బిల్లు. రే ఏమైంది, ఎందుకు అలా వస్తున్నా? ఇది అసలు మన ఇంటిదేనా? ఏ షో ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. కరెంట్ బిల్లు 1300 వచ్చింది. 1300? దానికి అంత ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షనా? ముగ్గురం ఉన్నాం కదా, కలిపి కట్టేద్దాం. దీనికి ఎంత చేస్తున్నావా? సరే నువ్వు వెళ్ళి హీటర్ ఆన్ చేయవా, నేను బయటికి వెళ్ళి ప్రింట్ అవుట్ తీసుకుని రావాలి. ఓకే, టైం అవుతుంది. ఏంట్రా నువ్వు? చా, నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాలేదా లేకపోతే కరెక్ట్గా కన్వే చేయలేదా? ఎల్లిముందు తోముకో. ఇంకేం పొలు తోముతాను, ఈ పేస్ట్ బదులుగా వేపలతో తోముకోవాలి. రెండు ఈరోజు కూడా ఉప్మాయేనా? కొత్తగా ఏమి ట్రై చేయొచ్చు కదా. నువ్వు చేసుకోలేకపోయావా? ముందుగా అదే చేసేవాళ్ళం అమ్మా, ఇప్పుడు ఏదో కొత్తగా చెఫ్ వచ్చింది కదా అది ట్రై చేసామంతే. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదని తెలీదా? రే కూల్, వాడే కదా ఏమైంది? అదేరా, ఏం లేదురా, ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూ సెట్ చేశాడు, ఒకసారి వచ్చి కలవమంటే రెడీ అయ్యా అంతే. సూపర్ రా, చింపేసాయి, ఈవినింగ్ రెడీగా ఉంటా. ఏం చింపడమో ఏంటో, నాకెన్ని చుక్కలు చూపిస్తాడని భయం వేస్తుంది నాకు. అరే టెన్షన్ పడకరా, నువ్వు అనుకుంది అవుతుంది. సరేనా, ఆల్ ది బెస్ట్ రా. సరే చూద్దాం, బాయ్. అన్నా ఏమైంది? నీకు తెలుసు కదా నాకు సెంటిమెంట్లు అన్ని ఎక్కువ అని. శుభ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నీకు వాడి గురించి తెలియదే, వాడు పైకి ఎలా కనిపిస్తాడు, చాలా మంచోడు. అదంతా నాకు అనవసరం, నాకు నువ్వే ఇంపార్టెంట్. నాకు తెలీదా? ప్రతిసారి తనకే సపోర్ట్ చేస్తావు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయవు. సరే నేను బయలుదేరుతున్నా, త్వరగా వచ్చేస్తా. సరే.
ఆల్ ద బెస్ట్. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, నేనే సైడ్ అయిపోవాలి. బట్ తన నా కళ్ళ ముందే ఉంటే నా పాస్ట్ అంతా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి అని ఉన్నాయి. రే వెళ్తున్నారా? సరేరా, బాయ్. బాసు, బ్రో నిజంగానే ఫీల్ అయ్యావు ఆ రోజు నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి లైఫ్ లాంగ్ అది ఇంకా నీ పెళ్ళే అనుకునే టైంలో ఎవడో ఒకటి వచ్చి పట్టుకుపోతే అది ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? జీలో ఉండదు బ్రో. కదా, నా పరిస్థితి కూడా అదే. నా కళ్ళు ఎదురుగా వాళ్ళిద్దరు ఇలా దగ్గరగా ఉంటుంటే మైండ్ దెంగేసింది తెలుసా బ్రో? ఇది ఫ్యామిలీ చూసేది. ఇదొకటి ఉంది కదా. ఆ తర్వాత ఏం జరిగింది బ్రో? ఆ తర్వాత చూడు. సార్ మై కమ్ ఇన్. యా కమ్ ఇన్. సార్ దిస్ ఇస్ మై రెజ్యూమ్. ప్లీజ్ సిట్. ఓకే, సో 2021లో పాస్ అవుట్. అవును సార్. మరి అప్పటి నుంచి ఖాళీయేనా? అంటే సార్ అది చాలా ట్రై చేస్తున్నాను, బయట ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, సో వర్కౌట్ అవ్వలేదు సార్. మరి ఏమైనా నేర్చుకున్నావా? ఎస్ సార్, సి అండ్ పైథాన్ వచ్చు. ఓకే, సి క్లారిటీగా చెప్పేస్తున్నా సార్, ఈ స్కిల్స్తో మన కంపెనీలో ఆపర్చునిటీస్ లేవు, ఎందుకంటే బయట పెరుగుతున్న టెక్నాలజీకి ఈ స్కిల్స్ సరిపోవు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే ఫైన్, నేను ఒక సజెషన్ ఇస్తా. సి అండ్ పైథాన్ కాకుండా ఫ్రంట్ అండ్ ఎస్క్యూఎల్ లాంటివి నేర్చుకో, యూ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీస్. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ సార్. బాసు, గౌతమ్ ఏమైనా కాల్ చేశాడా? లేదు. ఒకసారి నువ్వు ట్రై చేయవా, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేయి. ట్రై చేశాను కానీ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అరే వాడు ఇంటర్వ్యూకే కదా వెళ్ళాడు, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఇంటర్వ్యూ అయితే ఎంతసేపు ఉండదు కదా. రౌండ్స్ ఉన్నాయేమో, ఫోన్ సైలెంట్లో పెట్టాడేమో. అవును, కానీ ఒక్క మెసేజ్ అయినా చేయాలి కదా, కంగారు పడుతున్నాను. అరే వాడు ఇంపార్టెంట్ వర్కే కదా వెళ్ళాడు, అప్పుడు కూడా నీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి మిమ్మల్ని పట్టించుకోవాలంటే అవ్వదు. అరే జాబ్ లేనంత వరకు ఇంటర్వ్యూ వెళ్ళు 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 అని తింటావు, ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడే నీకు మెసేజ్ చేయలే కాల్ చేయలేదని దొబ్బుతున్నావు. నువ్వు అప్పుడు అంతే ఇప్పుడు ఇంతే, నీకు ఎప్పటికీ అర్థం కాదా? మీరు పనులు పడితే మర్చిపోతారేమో, మేము అలా కాదు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కేర్ చూపించే అమ్మాయిలు కావాలనుకుంటారు కానీ రిలేషన్షిప్లోకి వచ్చాక కేర్ చూపిస్తే సఫకేట్ అవుతారు. అయినా నీకు ఇవన్నీ అర్థం కావాలి, వేస్ట్. గౌతమ్, ఏమైంది? ఓకేనా? చిన్న యాక్సిడెంట్, ఐఎమ్ ఆల్ రైట్. సరదా. ఏంటి వాసు, ఏం మాట్లాడావు? ఎప్పుడు చూసినా పనులు పనులు. నువ్వా కాల్ చేయవు, నేను కాల్ చేస్తే కట్ చేస్తావు. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు? అన్నీ నీకు చెప్పాలా? ఇప్పుడు నేను ఏమన్నానరా, కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమైందంటే ఏం చెప్పాలి, వదిలేసే. స్టార్టింగ్లో లవ్ చేసేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడేవాడి, తర్వాత యాక్సెప్ట్ చేశాక
గ్రాంటెడ్ తీసుకుంటున్నాం. ఏంటి గ్రాంటెడా? అంటే ఏంటి ఇప్పుడు కాలేజీలో గుడ్ మార్నింగ్లో ఐ లవ్ యూ చెప్తూ నీ చుట్టే తిరగల? అలా అంటే అవదక్షరా, కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు నా వెనకెందుకు తిరిగా? అరే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. నువ్వు కూడా అప్పట్లానే ఉన్నావా, ఇప్పుడు మారావు కదా. అయితే నేను యాక్సెప్ట్ చేయడమే తప్పంటావా? సైలెంట్ గుండకు వాసు, ఏదైనా మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. చెప్పా కదా, నువ్వు కాకుండా నాకు ఓ జీవితం ఉంది, బ్రతకని. ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇలా సోది మాత్రం పెట్టకు. సోద సారీ వాసుదేవ్, నాదే తప్పు, నాదే సోది. ఇంకా లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను. ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.